పిల్లల్లో ఒకరు చేత చేయించి మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్ షాలమ్ అంకుల్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నిర్మల అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఓకే శ్యామక్క వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. చార్ల్స్ తానా? ఓకే చార్ల్స్ ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేస్తాను. చార్ల్స్ ప్రే చేయనన్న. నీకు సపోర్ట్ గా ఏసీ నీ ప్రక్కనే ఉన్నారు. మళ్ళీ మమ్మీని సపోర్ట్ అడగక్కర్లేదు, ఏసీ నీకు సపోర్ట్ చేస్తారు కదా. నీకు నేర్పిస్తారు ఏసీ. నువ్వు చేయనా చిన్న చిన్నగా నీకు ఎలా వస్తా వచ్చే. అప్పుడు ఏసీకి ఎంత ఇష్టమో నీ ప్రేయర్ అంటే, నీ మాటలు అంటే చాలా ఇష్టం ఏసీకి. నేనా స్టార్ట్ చేయి. చెప్పు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అందరిని శుద్ధి చేయండి అయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ సత్య దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి యేసయ్య, మా అందరి జీవితంలో ఇంకో రోజు ఇచ్చి తండ్రి యేసయ్య సజీవ లెక్కలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య. మరి ఈ రోజు సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్ష వహించండి ప్రభువా. తండ్రి యేసయ్య, ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా తండ్రి యేసయ్య లెసన్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద తండ్రి నీ యొక్క ఆత్మ అభిషేకం ఉంచి తండ్రి యేసయ్య అందరికీ నెట్వర్క్స్ బాగా ఉండి పిల్లలు ఆ లెసన్ విని మర్చిపోవడం కాకుండా అది వాళ్ళ జీవితంలో అప్లై చేసుకోవడానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా వాళ్ళందరూ ఉండేటట్టుగా తండ్రి యేసయ్య వారిని మీద తీర్చిదిద్దుకోండి ప్రభువా. తండ్రి యేసయ్య ఒక్కొక్కరిని మీ పాత్రగా ఎత్తుపట్టుకోండి ప్రభువా. తండ్రి యేసయ్య ఏ బిడ్డ కూడా తండ్రి యేసయ్య పాప లోకంలోకి తొలగిపోవడానికి వీలు లేదు ప్రభువా. తండ్రి యేసయ్య మీ యొక్క నామం పేరట తండ్రి యేసయ్య మేము ఇదంతా అడుగుతున్నాం ప్రభువా. తండ్రి వాళ్ళందరూ కూడా నీ యొక్క సాక్షులుగా తండ్రి యేసయ్య నీ కొరకు వాడబడే ఒక బిడ్డలుగా మీరందరూ మీరు వీళ్ళందరినీ కూడా మీరు తీర్చిదిద్ది తండ్రి యేసయ్య. మీకోసం వీళ్ళందరూ పనిచేసి తండ్రి యేసయ్య మంచిగా నీ కొరకు పేరు తెచ్చుకునేటట్టుగా తండ్రి యేసయ్య నీ నామ మహిమార్థమే వాళ్ళందరూ జీవించేటట్టుగా తండ్రి యేసయ్య మరి హోస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ తండ్రి యేసయ్య మళ్ళీ రిసోర్స్ పర్సన్స్ ని మరి బ్యాక్గ్రౌండ్ లో టెక్నికల్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎక్కడ కూడా టెక్నికల్ ఎర్రర్స్ రాకుండా తండ్రి మీరే సహాయం చేయమని నా శ్రీ యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి బతుకులాడు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ మోకాలు వేసారా? నేను చెప్పలేదు కానీ మీరు వేసారా? ఎంతమంది వేసారు? అన్నా గ్రేస్ వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. వెరీ గుడ్. ఇంకా
ఓ ఇంకా ఎవరేశారు వెరీ గుడ్ అయితే అందరు చెప్పకుండా చేస్తున్నారు కదా ప్రేయర్ అనేసరికి వచ్చేయాలి పొజిషన్స్ లో ఎవరు చెప్పక్కర్లే ఇన్ని రోజులు అయిపోయింది 150th డేకి వచ్చేస్తున్నాం ఇంకా 1 2 3 చెప్పడాలు లేవు పిల్లలు చేసుకోవాలి ఓకే ఓకే వెరీ గుడ్ నిమ్మక్క రెడీయా ఓకే అందరూ ఏది చేస్తే అదే చెయ్యాలి ఇక్కడ అక్కోళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి ఎవరైనా సరే నిమ్మక్క మీరు అన్మ్యూట్ చేసుకోవాలి నువ్వు ఒక్కదానివే వింటావా నిమ్మక్క నేను చెప్పిన మాట వీళ్ళెవరు వినరా ఎవ్వరు వింటలేదా పావని అక్క వింటదంట పావని అక్క షారోను సెలీనా జయంత్ అండ్ సోనిక వింటారంట రూత్ అండ్ జాయ్ వింటారు ఏంజలీనా కూడా వింటదంట భలే వెరీ గుడ్ అప్పుడు మెర్సీ వాళ్ళు నలుగురు వింటారంట అప్పుడు అందరూ వినేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అది మనం ఏం చేయాలంటే ఏసఐ మాటకి మనం లోబడితే మనకి దీవెన ఆజ్ఞాతి క్రమమే పాపము అంటే మాట వినకపోవడం అనేది పాపం మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అదే చేయటం అనేది మనకి ఆశీర్వాదం ఓకే ఓకే పిల్లలు జీసస్ ఇస్ మై సూపర్ హీరో అక్క ఎందుకు నీకు జీసస్ సూపర్ హీరోగా ఉన్నా చెప్పాలి
నా కొరకు చనిపోయారు పునరుద్ధరణమై తిరిగి లేచాడక్క. నాకైతే జీసస్ ఎందుకు హీరోగా ఉన్నారండి, నేను చనిపోయిన తర్వాత నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నారు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు జీవవృక్ష ఫలాలను ఇస్తారు, నాకు కడుపు ఎన్నో తినేస్తా, అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు జీవ జలాలు కూడా నాకు ఇస్తారు, తృప్తిగా ఉంటది తెలుసా. అందుకని ఎప్పుడు జీసస్ ఇస్ మై హీరో, అవన్నీ నాకు ఇవ్వడానికి ఏసై సిద్ధంగా ఉన్నారు, అందుకే నేను ఏసైతోనే నడవాలని అనుకుంటాను. నీవు సిద్ధంగా ఉన్నావా? Yes. 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 Okay. అయితే పట్ నాతో పట్ సిద్ధంగా ఉన్నాడు పిల్లలు, రెడీ.
వినిపిస్తుందా? ఓకే వినిపిస్తుంది. హలో వినిపిస్తుంది మీ? ఓకే మరొకసారి చేద్దాం ఫైనల్ గా. ఓకేనా? చేద్దాం చేద్దాం. రకరకాల క్యాప్స్ కూడా పెట్టుకున్నారు, చాలా బాగా చేశారు. ఎవరైనా దొరుకుతారేమో అనుకున్నా కూర్చొని ఎవ్వరు కూర్చోలేదు, అందరు చేస్తూనే ఉన్నారు. మన గ్రీష్మ వాళ్ళ తమ్ముడు అయితే భలే చేశాడు, చిన్న క్యాప్ పెట్టుకొని. ఖ్యాతి పావనియాకు కూడా చిన్న క్యాప్ పెట్టుకుంది. అందరు భలే భలే చేశారు. చూపించరా నీది? నువ్వే వెళ్ళేవా? చాలా బాగుంది, ఏదో వెరైటీగా ఉంది. లేస్ తో చేసిందా? కాశ్మీర్ క్యాప్ పక్క దానికి వినిపించా. సూపర్ రా. ఓకే సూపర్ ఉందక్క, వండర్ఫుల్. ఓకే మరి హోంవర్క్ చేసేద్దాం. చూసేద్దాం అమ్మా, టైం అయిపోతుంది మళ్ళా. ఒక్క నిమిషం అక్క. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ అంతా రెడీగా ఉంచుకోండి. మీకు స్పాట్లైట్ అయినాక మీరు నెతుకుతున్నారు బుక్స్, అలా కాదు. మనకి చాలా టైం అంతా వాల్యుబుల్ కదా, పట్టుకొని రెడీగా ఉండాలి. మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుందని తెలుసు కదా, కాబట్టి అలా చూడండి, రెడీగా ఉండండి. ఓకే ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏం చూపించాలి? బైబిల్ చదివారా? ప్రేయర్ చేశారా? వెరీ గుడ్. ఖుషి ఖుషి ఇప్పుడు తింటున్నాడు. ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేసాం. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ రా. ఉంది మీ హోంవర్క్, వెరీ గుడ్. ఓకే బాగా చేస్తున్నా, వెరీ గుడ్. ఓకే ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చిన్ని ఆహ్లాదిత, వెరీ గుడ్. అబ్బబ్బో సూపర్. అయ్యో నిమ్మక్క చూసిందో లేదో? చూసానక్క, రెండు చేతులు చూపించింది. ఎవరతని పేరేం చెప్పండి, మీ ఇద్దరు ఎవరైనా? మీ పిక్చర్ లో చూపిస్తున్న అతని పేరు తెలుసా? తెలీదక్క, ఆహ్లాదిత ఏదో మాట్లాడుతా ఉంది. అయ్యో అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళని అడుగుతాము, అప్పుడు విను. ఎవరు చెప్పకపోతే మళ్ళా మేము చెప్తాం. ఓకేనా? అమ్మో భలే చెల్లి కూడా రాసుకుందా.
వెరీ గుడ్. ఏంటనా అక్క నేను చేస్తా ఉంటే హెల్ప్ చేస్తా ఉంటది అక్క ఆహ్లాదిస్తా ఏం అడిగినా తెచ్చిచ్చింది తనే చేసుకుంటుందా కాదు హెల్ప్ చేసింది నీకు చేసిందా అబ్బో అంత సీనియర్ అయిపోయిందా వెరీ గుడ్ ఆహ్లాదిత గాడ్ బ్లెస్ యూ ఎంత గుడ్ గర్ల్ అయిపోయింది మా హీరో సిస్టర్ అక్క అవునవును వెరీ గుడ్ నెక్స్ట్ ఎంజలీనా ఇప్పుడు చూపించు హోంవర్క్ ప్రైస్తురా వెరీ గుడ్ మర్చిపోలేదు ఏంజలీనా చాలా బాగా చేసింది అందుకని కంగారు ఎప్పుడు చూపించేయాలా అని ఎదురు చూసింది అంతేనా ఏంజలీనా హ్యాండ్ రైటింగ్ అది బాగుంది వెరీ గుడ్ హలో తెలుసా అతను ఎవరు లోపల ఉన్నది ఎవరో తెలుసా తెలియదా ఓకే 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 ఎందుకు రా ఓకే నానా బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ అన్నా క్రేజ్ అని క్రేజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు చెల్లె ఉంటదేమో ఓకే నానా ఓకే ఓకే Praise the Lord. God bless you, Nana. Hello. Abang. Okay. Abu. Gone. Ni magic gone, dada. Praise the Lord. Very good. చూడు చక్కగా ఒకళ్ళు చూపించే వరకు ఇంకొకళ్ళు అలా కుదురుగా ఉండి అప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నారు అక్క బాను ప్రకాష్ సరస్ సన్హిత స్నేహిత్ వెరీ గుడ్ మన పిల్లలందరూ మంచి మంచి పిల్లలు బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ నువ్వు ఒక్కదాని ఉండిపోయావు ఇక్కడ నేను తమ్ముడు అటు వదిలేసి వెళ్ళిపోయాడా కూర్చున్నావు నీట్ గా బాగుంది నెక్స్ట్ క్యాథరిన్ బాగున్నావా Catherine, praise the Lord. In just now. Bale ves. Kondi nana chala chala bond. Akkade nijanga kattin akkade undemo anipisthundi. Bond chala bond. Okay. Praise the Lord. God bless you. Next. ఎవరమ్మా చేసేది నీరజా నువ్వా ఎవరు చేస్తున్నారు ప్రజ్వల నేనే అక్క నేనే చేస్తున్నా అక్క చాల్స్ ఓకే ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ చక్కగా చేసావు చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు అన్న ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా చాలా రోజులు అయిపోయింది ఓకే వెరీ గుడ్ బాగుంది నాన్న గ్రేస్ గ్రేస్ కాదు హ్యాపీ హ్యాపీ ఈ గ్రేస్ ఎవరు
ప్రైస్ ద లార్డ్. స్కూల్ నేమ్ అక్క. స్కూల్ నా. ఓకే నాన్న. ఓకే 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 ఓకే. హోంవర్క్ ఏ మరి? హోంవర్క్ చేయలేదు అక్క. నిన్న నెట్ ప్రాబ్లం వచ్చి సెకండ్ లోనే డ్రాప్ అయిపోయాను అక్క. అయ్యో ఓకే నాన్న. నో ప్రాబ్లం. ఏం పర్వాలేదు. హోంవర్క్ చేయకపోయినా పర్లేదు. ఓకే వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. మెమరీ వర్క్స్ రాసుకో ఈసారి సరేనా? హోంవర్క్ చేయలేకపోతే మెమరీ వర్క్స్ నోట్స్ లో రాసుకుంటే అది గుర్తుంది సరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఖ్యాతి భలే చేసావు నువ్వు యాక్షన్ సాంగ్. ఎవరు నీ సూపర్ హీరో ఖ్యాతి? నీ సూపర్ హీరో ఎవరు చెప్పు. అడుగు గ్రీష్మ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా ఖ్యాతి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. క్లాప్స్ ఇవ్వడానికి కూడా సపోర్ట్ లేనట్టున్నారు పాప. మీ హ్యాట్స్ బాగున్నాయరా? హీరో బాగుంది. సూపర్. వెరీ గుడ్ అమ్మిత్రు. సూపర్ గా కూర్చున్నారు. సూపర్ గా చూపించారు. పక్కన పెట్టండి క్యాప్స్ పక్కన పెట్టండి. అయిపోయింది కదా పాట. ఓకే బాగుంది నాన్న. అస్మారా నాలుగు బయట పెట్టకూడదు. హనీ 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 ఎవరి హనీ? ప్రసిస్తా. ఓహో ప్రసిస్తా. ప్రశస్తిని ప్రశస్తిని. ఓకే యా బాగుంది నాన్న. చాలా బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. బాగా చేస్తు. గాడ్ బ్లెస్ యు. బాగుందమ్మా. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. మెలే చేస్తారు. వెరీ మెలే. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ బాగుంది నాన్న. Hi, then. Right. Hello. Jayant and Sonika Baleche is our action song. Very good. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala bond. Chala bond. Bond, Nana, Jayant. Bond, Sonika. Very good. Chala bond. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరిని అడగాల అనుకుంటున్నాను నేను. బాగా చూపించారు. చాలా బాగుంది. వెరీ నైస్ వెరీ నైస్. సూపర్ గా ఉంది నాన్న. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. ఏంటి అక్క? అదే ఆ టెంట్ లో ఉన్నది ఎవరో చెప్తారా అని. ఎవరో చెప్పట్లేదు. అచ్చా ఏం చేస్తారు చెప్పండి పోని. వాటిని ఏం చేశాడు అతను? ఏం చేశాడు? డబ్బులన్నిటిని దాచేసాడు అక్క. దొంగతనం చేశాడు అక్క. అది దొంగతనం చేశాడు. ఓకే వెరీ గుడ్ నాన్న. దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తా మనం చెయ్యకూడదు. ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ప్రైజ్ కలర్. ఎవరు చిన్నాడు? ఒకసారి నువ్వు చెప్పమ్మా ఎవరున్నారో టెంట్ లో. వ్యక్తి పేరు ఏంటి చెప్పు.
ఇద్దరు ఎవరైనా పర్లేదు. టైప్ ఆఫ్ జూడా నుంచి నాకు పేరు తెలియదు అక్క. జూడా నుంచి వచ్చారు. ఓకే, అంతవరకు బాగా వచ్చింది. తర్వాత అసలు పేరు తెలియలేదా ఎందుకని? సరే సరే, నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న, ఎవరు చెప్తారో రెడీగా నేను చూస్తాను. ఇప్పుడు మెస్సీ కృప చెప్పింది, మెసేజ్ పెట్టింది. అయ్యో అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే, ప్లస్సీ పక్కన కంటుంది కానీ సరే ఎవరైనా అడుగుదావాలా అని నేను చూస్తున్నాను. ఓకే నాన్న, ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. బాగుందా లిల్లీ, నీకు హెల్త్ బాగుందా? మీరు మీరు కనిపించేలా పెట్టుకోండి, ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా, చక్కగా పెట్టుకోండి, దగ్గర ఉన్నట్టు ఉండాలి మీరు. ఓకే బాగుంది నాన్న. ఏది నీ హోంవర్క్? మరి నిన్న అబ్సెంట్ అయిపోయారా? ఓకే ఓకే, అడ్మిట్ చేసుకోమా. సరే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ మీ హోంవర్క్ లో చెయ్యకపోయినా పర్వాలేదు కానీ మెమరీ వర్క్స్ మాత్రం రాసుకోండి మీ బుక్ లో. సరేనా? ఓకే జ్యోతి, బాగున్నావా? Praise the Lord. Very good. God bless you. Very good. Huh. How much is it? Did you come here? Did you come here? Net problem was it? Okay, okay. Very good. No problem. Next time. I'll look on YouTube. I'll see you on YouTube. Selena. Selena. Praise the Lord. Selena. Very good. Praise the Lord. Very good. ఓకే అంత బరువు మోసేస్తున్నావు నువ్వు. వెరీ గుడ్, చాలా బాగుంది, చెప్పేసా. ఓకే ప్రతి ఫలము వెరీ గుడ్ నాన్న, చక్క మెమరీ వస్తు కూడా బాగాలే వల్ల చెప్పేసాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సెలీనా తల్లి. నెక్స్ట్ మనసి కృపా ఇసాక్ బ్లెస్సి. దగ్గరకు వచ్చి అడుగుదామనే సరికి వెళ్ళి ఆన్సర్లు తెప్పిసారు. అయినా సార్ చెప్పించు. పిల్లలు ఎవరైనా ఈ లెసన్ చెప్పగలరా? కొంచెం కొంచెం అన్నా చెప్పండి మీకు వచ్చినట్టు. ఎవరు చెప్పగలరు? కొంచెం చెప్పండి పోని. పేర్లు చెప్పకపోయినా కనీసం ఆ హీరో పేరు చెప్పండి. అందులో ఉన్న హీరో పేరు కనీసం అంటే ఏంటి? మొత్తం చెప్పేస్తారు వీళ్ళు. చెప్పునా? ఏం చెప్పగలరు? ఏం చేస్తారు చెప్పు. ఒక రోజు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ వాడికి అమరీన్ వాడికి యుద్ధానికి వెళ్తారక్క, యుద్ధానికి వెళ్ళాలని చంపేస్తారు. అయితే వాళ్ళు ఎరికో దాటి ఆలపట్నం వాడికి యుద్ధానికి నువ్వు కనిపించాలి మాకు మసి, నువ్వు కనిపించాలి. ఆలపట్నం వాడికి యుద్ధానికి వెళ్తారని ట్రై చేస్తారు అక్క. అయితే జాషువా ఇద్దరిని స్పైస్ ని పంపిస్తాడు, స్పైస్ ని పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి అంటారు ఐది ఐ చాలా చిన్న పట్నమే, దాన్ని 300 మందితో అంతం చేసే నాశనం చేయొచ్చు,
కాబట్టి 300 మంది లేదా 200 మంది చాలు అని అంటారు అక్క వాళ్ళిద్దరు. 3000 మంది లేదా 2000 మంది చాలు అని అంటారు అక్క. అయితే జాస్వా అలాగే అని చెప్పి 3000 మంది మ్యూట్ చేసేసుకున్నాను అన్మ్యూట్ చేసుకోండి. అయితే ఐదు వాళ్ళని అందులో 36 మందిని అనుకుంటున్నా చంపేస్తారు అక్క. చంపేస్తే వాళ్ళు తిరిగి ఓడిపోయి గాయాలతో అందరు వస్తారు. అయితే జాస్వామించో మందసం ముందుకెళ్ళి తను బట్టలు చించుకొని మొత్తం తాజులు పడిపోయి దేవుడిని అడుగుతాడు ఎందుకు మమ్మల్ని ఇలా చేసావని. అప్పుడు దేవుడు చెప్తాడు అన్నమాట, మీలో మీ ఇజ్రాయెల్ ప్రజలు అపవిత్రమైన వాటిని దొంగలించారని చెప్తారు. అయితే దేవుడు చెప్తాడు నెక్స్ట్ రోజు ప్రతి గోత్రాలందరినీ లైన్ లో నించబెట్టి ప్రత్యేకాన్ని చెక్ చేద్దాం అని అంటారు. అయితే 12 గోత్రాలను చెక్ చేద్దాం అంటారు దేవుడు. అయితే జాస్వామించో అలాగే అని మార్నింగ్ రాగానే 12 గోత్రాలని అందరినీ లైన్ లో నించబెట్టి ఒక్కొక్కరిని పంపిస్తారనమాట. అయితే లాస్ట్ కి యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రాన్ని దేవుడు ఉంచమన్నాడు అనమాట. అయితే జాస్వా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయింది యూదా గోత్రం తప్ప అని అంటారు. అయితే యూదా గోత్రంలో అయితే దేవుడు ఏమిటి ఆకాన్ని తినే తినే అని దేవుడు చూపిస్తారు అనమాట. అయితే జాస్వా అడుగుతాడు తన ఆకాన్ని కడుగుతాడు, నువ్వు ఏం చేసావో మొత్తం చెప్పు, ఒకటి ఒకటి దాటకుండా చెప్పు అని అంటే అప్పుడు ఆకాన్ మొత్తం చెప్తాడు అక్క, తను ఇలా దొంగలించాను అని చెప్తాడు అక్క. అప్పుడు ఏం జరిగింది? ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆకాన్ ఆకాన్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ రాళ్ళతో చంపేశారు అక్క. వెరీ గుడ్ చాలా చాలా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. చూసావా నిమ్మక్కా, కనీసం కొంచెం చెప్పాను అసలు, కనీసం వదలకుండా చెప్పేసింది. చెప్పలేదా అనుకుంటున్నాను అక్క నేను. చెప్పావు అంటే ఆ పేరు వాళ్ళు కొత్త కదా పిల్లలు ఇచ్చేలేకపోయారు. మీ అసైన్మెంట్ మీరు చూపిస్తా ఉండండి, నేను అందరికి వినిపించేలాగా కొంచెం గట్టిగా చెప్తాను పిల్లలు సరేనా. ఎదుకో పట్టణం నుంచి వాళ్ళు హాయి పట్టణం పట్టుకోవడానికి వాళ్ళందరూ వెళ్తారు. మీరు వర్క్ మీరు చూపిస్తా ఉండండి ఓకేనా. వాళ్ళందరూ అక్కడ వెళ్తా ఉన్నప్పుడు ఇద్దరు వేగులు అని పంపిస్తే చాలా కొద్ది పట్టణం, చిన్న పట్టణం కాబట్టి మనం 3000 మంది కానీ 8000 మంది కానీ అక్కడికి వెళ్తే సరిపోతుంది అని చెప్పినప్పుడు సరైన 3000 మందిని అక్కడికి పంపించారు. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళే ఎదురు తిరిగి వీళ్ళు కొట్టేసి తరిమేశారు పిల్లలు. వీళ్ళు దాయాలతో దెబ్బలతో వెనక్కి వచ్చేసరికి ఏమొచ్చివో ఆశ్చర్యపోయాడు ఏమైపోయిందని. అయితే వాళ్ళందరూ కలిసి ఆ రోజు దేవుని మనసం దగ్గర మోకరించి నేల మీద వాళ్ళ ముఖాన్ని నేల మీద పెట్టుకుని పోసుకుంటూ బట్టలు చింపుకొని ఏడుస్తా మా ప్రభువా మమ్మల్ని కనికరించండి అని ఏడుస్తా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు శపితమైన దానిలో నుంచి మీరు ఏమి తీసుకోవద్దని చెప్పాను కదా, ఎరుకోపట్నం శపితమైంది కదా, అందులో నుంచి మీరు శపితమైన దాన్ని మీరు తీసుకున్నారు అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారు, మీ వంశాలుగా అందరినీ పిలవండి అన్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పిలుస్తా అంటే యూదా గోత్రం బయటకు వచ్చింది. ఆ యూదా గోత్రంలో ఒక్కొక్క వంశం బయటకు వచ్చి జబ్దీ కుమార్ మనుమడైన కర్మీ మనుమడైన ఆకాన్ బయటకు వచ్చాడు. అప్పుడు ఆకాన్ తన కుటుంబాన్ని అందరినీ పిలుచుకొని వచ్చి ఏం చేసా చెప్పు నువ్వు దేవుని సన్నిధిలో అంటే తన తప్పు ఒప్పుకున్నాడు పిల్లలు. ఏం చేశాడు, ఆ శక్తమైన దానిలో నుంచి కొంత తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, 50 తులాల బంగారం, 200 తులాల వెండిని తీసుకున్నాడు, చిన్నారు పై వస్త్రాన్ని తీసుకున్నాడు. అవన్నీ తీసుకొని తన పాకెట్లో దాచుకొని ఆ గుడారంలోకి వచ్చి సిగ్గుంట తవ్వేసి అందులో దాచి పెట్టేశాడు. అయితే చూచుచున్న దేవుడు నువ్వు ఏ పని చేసినా ఆయన చూస్తున్నాను, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా చూస్తా ఉన్నాడు. ఆ రోజు కానీ ఆకాన్ని చేసిన చెడ్డ పని చూశాడు దేవుడు, వెంటనే పిలిచాడు పట్టుకున్నాడు. మీరు చేసిన చెడ్డ పనిని బట్టి మీరు
సహించలేకపోయి ఉన్నారు అని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు, ఆ కుటుంబం అంతటిని ఒక లోయ దగ్గర తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేసి కాల్చేసారు. పశువులతో సహా వారి సంపదలు అంతటిని కూడా ఆ లోయలో చంపేసి కాల్చేసి తర్వాత ఏం చేశారు, వాళ్ళ మీద రాళ్ళని కుప్పగా వేసేసారు. ఆ లోయకి ఏం పేరు పెట్టారంటే ఆకోరు లోయ అని పెట్టారు. ఆకోరు అనగా బాధ లోయ. పిల్లలు అర్థమైందా? కాబట్టి మనం చేయొద్దన్న పని చేసినప్పుడు అది పాపము, పాపమునకు తీతము మరణము అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ దొంగతనము, దొంగతనం చేయకూడదని చెప్పాడు. శపితమైన దాన్ని తీసుకొని దొంగలించి దాచుకున్నాడు కాబట్టి ఆ పట్టణాన్ని. నెక్స్ట్ మనం విజయాన్ని ఇచ్చాడా ఏం చేశాడా అనేది మనం నెక్స్ట్ లెసన్ లో చూడబోతున్నాం పిల్లలు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, ఎవరైనా చెప్పగలరా? ఓకే నీకు అర్థమైందా? నిన్నే అర్థమైంది అక్క, పేరు ఒక్కటే గుర్తులేదు మాకు. వెరీ గుడ్ సార్, వెరైటీ వెరైటీ పేర్లు కదా అందుకని గుర్తురాల. సాన్వి అంతేనా? పెద్ద తప్పు ఏంటి చెప్పండి, సాన్వి చేసిన తప్పు చెప్పు ఒకసారి. దేవుడు జెర్కో నుంచి అపవిత్రమైన తీసుకోవద్దంటే అప్పుడు తను తీసుకున్నాడు అక్క. దొంగతనం చేశాడు సరేనా? ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చూపించలా హోంవర్క్? ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. రాలేదా? వేరే డివైస్ లో ఉంది అక్క చెల్లి. బ్లెస్సి, నేను మర్చిపోయాను చూపించామా. ప్రైస్ ది లార్డ్ బ్లెస్సి. వెరీ గుడ్. వెరీ గుడ్ బ్లెస్. నువ్వు గ్రీన్ వేసుకోకుండా చూసుకో, ఎక్కడ గ్రీన్ ఉంది ముగ్గు అయిపోద్ది. ఓకే తల్లి, చాలా బాగుంది, వండర్ఫుల్. ఎంత నోట్స్, ఇంకో బైబిల్ రెడీ అయిపోతుంది అక్కడ. వెరీ గుడ్ బ్లెస్సింగ్. ఓరన్ వెయిటింగ్. ఓ హలో ఓరన్, భలే ఉందిరా నీ టీషర్ట్. టీషర్ట్ బనియన్. బైబిల్ చదువుకున్నావా? ప్రేయర్ చేసుకున్నావా? సూపర్ సూపర్ సూపర్. అమ్మ స్పెషల్ క్లాప్స్ ఇవ్వాల్సిందే ఎవరన్ కి. వండర్ఫుల్ నానా, సూపర్. హోంవర్క్ చేసావా అమ్మా? రియా అలా చెయ్యొచ్చు వస్తుంది, చెయ్యొచ్చిన మాట చెప్పండి. వస్తానమ్మా, పర్లేదు నేను చూసాను చెప్పండి. ఎక్కడన్నా రియా? ఎక్కడున్నా? ప్రైస్ లాడ్ అన్నా. అమ్మా ప్రైస్ లాడ్. రియా తల్లి వస్తాం నానా, వస్తాం, ఒక్క నిమిషం ఉండు. వచ్చేస్తామమ్మా, ఒక్క నిమిషం. ఓరియన్ హోంవర్క్ చేసావా? వావ్, వెరీ గుడ్ అమ్మా, మెమరీ వర్స్ రాసుకున్నాడు, వెరీ గుడ్. చెప్పావా లెసన్ మమ్మీకి? చెప్పావా ఓరియన్? చెప్పావా? చెప్పావా లేదా? చెప్పావా? మ్యూట్ లో ఉంది నీది. చెప్పినా చెప్పావా మమ్మీకి స్టోరీ? చెప్పావా? ఏ లెసన్ చెప్పావు? మమ్మీకి అర్థమైందా?
ఓ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారా మరి మమ్మీ నిన్ను ఏమని చెప్పావు మళ్ళీ చెప్పు లెసన్ చెప్పావు రెన్ తీసుకెళ్ళాడు ఏం తీసుకెళ్ళాడు ఇది వర్కట్ మీద ఇప్పుడు నోరు తిప్పుతున్నాడు మాటలు చెప్తున్నాడు సో గ్రాడ్యువల్ గా ఇంకా మనకి లెసన్ చెప్పేస్తాడు వెరీ గుడ్ ఓరల్ ఫోన్ అడ్డుగా పెట్టమంది సిస్టర్ ఫోన్ మార్చరా అవ్వట్లేదు అంటే అందులో మామూలుగా పెట్టాను సిస్టర్ ఇందాక పెట్టినట్టు పెట్టి వెరీ గుడ్ ఎవరన్నా తీసుకెళ్ళాను నగేష్ ఏం చేస్తున్నాడు నగేష్ లోపు వెరీ గుడ్ అమ్మా సూపర్ నగేష్ ఎవరు ఎవరున్నారు గుడాంలో ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తున్నారు అతను జెరికో పట్టణంలో నుంచి జెరికో పట్టణంలో ఉన్న ఆ ధనముని దాచుకుంటున్నాడు దాచుకున్నాడు ఎందుకు తెచ్చున్నాడు అడిగి తెచ్చుకున్నాడా అడిగి తెచ్చుకున్నాడా అడిగి తెచ్చుకోలేదు దొంగతనం చేశాడు ఓకే దొంగతనం చేయొచ్చా మరి మనం చెయ్యొద్దు ఎక్కడ దొంగతనం చేయకూడదు అని ఎక్కడ ఉంది ఎక్సోడస్ 20th చాప్టర్ శాలోం ఇందాకే వచ్చాడు మళ్ళా వెనుకే అక్కడ అప్పు శాలోం ప్రైజ్ ద లార్డ్ మార్చేసుకున్నారు మళ్ళా ఏమైంది రిపోర్ట్స్ వచ్చినాయా మీరేనా వచ్చినాయా రిపోర్ట్స్ అన్ని చేసుకున్నాను రాలేదా ఓకే రేపు వస్తాయండి అక్క ఓకే అమ్మ ఓకే ఏంటది మా పెద్దమ్మకి పడుకుంటుంటే ఊపిరి అందట్లేదంట ఇంకా రిపోర్ట్స్ రాలేదా ఆవిడకి కూడా వచ్చేసినాయి అక్క వాళ్ళ ఫ్యామిలీ పాజిటివ్ వచ్చింది అక్క అయ్యయ్యో వచ్చేసిందంట అక్క ఓకే అమ్మ ప్రార్థన చేద్దాం ఈ రోజు లాస్ట్ లో హోమ్ క్వారంటైన్ అక్క ఓకే నాన్న ప్రార్థన చేద్దాం ప్రజ్వల రాస్తున్నా రాస్తున్నాను ఓకే బా చేసారా రేనా టీనా చేసుకున్నారు చాలా టైం స్పెండ్ చేసి ఓహో షీనారు వస్త్రం గోల్డ్ ఓ మేము వచ్చేస్తాం పట్టుపోటాకి సిల్వర్
ఎగ్ ట్రేస్ చక్కగా నిలబెట్టారు. సూపర్, ఒకసారి చూపించండి మీ క్రియేటివిటీ. మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. అబ్బో సిల్వర్ పాయింట్స్ చాలా చాలా బాగుంది. ఒకసారి క్లాప్ తీసి కొంచెం చూపించు మన మీ ఫ్రెండ్స్ అందరూ. వస్త్రం కూడా చాలా బాగుంది. సూపర్ సూపర్, అన్ని బ్లెస్సింగ్స్ మీకు. సూపర్ సూపర్, వెరీ గుడ్. మీ టెంట్ సూపర్ ఉంది. కదులుతుంది సమాధి, ఆ భూమి ఎలా కదులుతూ వెళ్ళిపోయింది. అబ్బో చాలా. బైబిల్ చదువుకున్నారు, ప్రేయర్ చేశారు, వెరీ గుడ్. ఇచ్చేయండి మమ్మీ, గోల్డ్ ఇచ్చేయనమ్మా. మళ్ళీ ఎక్కడ పెట్టేస్తారు. హలో రియా, రియా సూపర్. నువ్వు ఒక్కదైనా స్పెషల్ కెమెరా సరిగ్గా పెట్టుకో రియా. నువ్వు అసలు సరిగ్గా కనిపించట్లా, నువ్వు బాగా కనిపించేలా పెట్టుకో. వెరీ గుడ్ రియా, సూపర్ గా చేస్తున్నావు. చాలా బాగుంది, వెరీ గుడ్. చాలా బాగుంది రియా, నీ మొహం అలా ఉంచండి. వెరీ గుడ్ రియా, చాలా బాగుంది. ఎప్పుడైనా పని చేసావా? ఆ చెత్త పని చేసావా? ఎప్పుడైనా చేయలేదా నిజంగా? వెరీ గుడ్ నానా, చేయకూడదు కదా మనం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో రూత్ అండ్ జాయ్. జాయ్ హీరో, ఎంత నున్నగా ఉన్నాడు. హీరో వెరీ గుడ్, చాలా బాగున్నారు. జాయ్ నీ సూపర్ హీరో ఎవరు? జాయ్ ఆకానా మీ హీరో? ఆకానా? ఏ ఆకాను కాదా? ఏ మంచోడు కదా. ఏమైపోతుంది జాయ్ చెప్పండి, దొంగతనం చేస్తే ఏమవుతుంది? దూరం అయిపోతాం. సూపర్ సూపర్, ఏసైకి దూరం అయిపోతాం. సూపర్, 90,000 బ్లెస్సింగ్స్ వచ్చేసిరా మీకు రూత్ అండ్ జాయ్. వెరీ గుడ్, భలే ఉన్నాయి. ఆకాను డ్రెస్ కూడా చాలా బాగుంది, కాంబినేషన్ వెరీ గుడ్. ఫైనల్ గా సెల్యూట్ చేయండి. షారన్ బి, ప్రైస్ గాడ్ బ్లెస్ యు. షారన్ ఓకే, చాలా బాగుంది. ఏదో చీకట్ట గుడారంలో కలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది చారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది నాన్న, వెరీ సూపర్ గా ఉంది. స్ట్రేంజర్ ని బలో ఉపయోగించుకుంటుంది టేబుల్ లాగా. చాలా చాలా బాగుంది. ఓకే,
చూశారు మా హీరోకి ఇంకా క్లాస్ అవ్వలేదా యోషివా కూడా అంత కష్టపడ్డాడు కదా ఎవరు దొంగ అని తెలుసుకోటానికి. వెరీ గుడ్. టైం అయిపోయింది లాంటి చిలోని అడుగుతాను చెప్పాలి చెప్పేస్తుంది మొత్తం. స్తుతి రాయ్. God bless you. Praise the Lord. Praise the Lord. God bless you. Oh. Very good. Very good, Stuti. Bondi. Very good. Sunny and Sony. ఓకే ఓకే జాయిన్ లిల్లీ వద్దాం వద్దాం ఎప్పుడైనా చేసావా సోని అలాంటి చెట్ట పని చేయలేదా ఎందుకు చేయాలనిపించలేదా చేయాలనిపించలేదా ఓకే మరప్పుడు ఎందుకో చూపించలేదు అనుకుంటా యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు యెహోషువా అక్కడ బంగారం తేవద్దంటే తెచ్చాడక్క తన గుడారం రాపలు దాచుకున్నాడక్క. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్ నుంచి చూడకపోతే స్పాట్ లైట్ చేస్తామా కెమెరా ముందు పెట్టండి ఒకసారి. వీళ్ళెవరు ప్రిసి విన్సి ఎక్కడ కనిపించండి చాలా డిఫికల్ట్ గా ఉంది పేర్లు మార్చకండి అమ్మా మీరు మాకు ఏ పేర్లు అలవాటు అవే ఉంచండి ఓకే ఓకే వెరీ గుడ్ ఏమి లేదు అప్పుడు వెళ్ళిపోయింది స్థుతిరాయ్ కంప్లీట్ అయిందా స్థుతిరాయ్ ఇది అయిపోయింది ఎవరు ఉన్నారు ఒకసారి చూపించున్నాం ఎవరన్నా ఉన్నారా వెయిటింగ్ లో అందరు చూస్తామా క్యాథరిన్ క్యాథరిన్
రీనా టీనా మీరు కూడా రీనేమ్ చేసుకోండి అమ్మ, రిషితాన్ని శీతలానే ఉంచండి. ఓకే ఓకే అమ్మ. ఓ ఏం జోయల్ది చూడలేదు ఫస్ట్ ఫ్రెండ్ కదా, ఇప్పుడు అసలు లేట్ అయినా జాయిన్ అయ్యాడు. ప్రైస్ ది లార్డ్. నిద్రపోయాడు, సిన్సియర్ గా చెప్తున్నాడు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పమ్మా అడుగు. అక్కను వాళ్ళ ఫ్యామిలీకి అందరికి ఎందుకు ఎందుకు పనిష్మెంట్ వచ్చింది అక్క? అక్కను ఏం దాచిపెట్టాడా గుడారంలో? ఆ టెంట్ లో ఏం దాచుకున్నా? కనవేనా అవి? కనవేనా ఇంకెవరి అయినా? అవి ఎక్కడ నుంచి తనకి? అక్కడ నుండి అక్కడ నుంచి తెచ్చుకోవచ్చా? మనం తెచ్చుకోకూడదు అని చెప్పాడు కదా దేవుడు. అక్కడ నుంచి ఏం చేస్తాడు తాను? ఎవరికి తెలియకుండా నన్ను ఎవరు చూడలే కదా అని దొంగతనం చేసి తీసుకొచ్చేసాడు. కానీ ఎవరు చూసారు? దేవుడు చూసాడు కదా. తను దొంగతనం చేసి అక్కడ తెచ్చేసుకుని వాళ్ళ ఇంట్లో అవి తాక్షి పెట్టేసినాడు. అవి దేవుడు చూసాడు, చూసి పనిష్మెంట్ ఇచ్చాడు. మనం కూడా దొంగతనం చేస్తే మనకి పనిష్మెంట్ ఇస్తాడు. అలాంటి పనిష్మెంట్ అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. వాళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతటిని, వాళ్ళ జంతువుల్ని, వాళ్ళ సమస్తం చంపేశాడు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు హాయి పట్టణాన్ని పట్టుకోలేకపోయారు, జయించలేకపోయారు కదా. మనలో తప్పు ఉంటే మనం కూడా దేనిని జయించలేము అని చెప్పడం కోసం ఆ రోజు అది చేసిన పిల్లలు. అర్థమైనా నీకు? అక్కని ఎందుకు ఫ్యామిలీ అంతటిని చంపేశారు? తప్పు చేశారు కాబట్టి వాళ్ళని చంపేశారు. ఓకేనా జాయ్? ఓకే ఓకే. థమ్స్ అప్ చూపించినా? ఓకే వెరీ గుడ్. అక్క మాక్సిమం అయిపోయారు కదా అందరూ? అయిపోయారు. నిన్న రత్నని వచ్చాడు అన్నా, మాట్లాడాలన్నా? రత్నన్నా మాట్లాడతావన్నా? ఏమన్నా రియా అన్మ్యూట్ చేసుకో. హాయ్ అత్త. చెప్పండి రియా, అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే సరే ఓకే. అమ్మ నిమ్మి ఫైవ్ ఫైవ్ అయింది, లెసన్ కి ఇచ్చేద్దామా? ఓటో లేక రైస్తాడక్క. మీ డౌట్ మెసేజ్ పెట్టండి అజయంత్ అండ్ సోనిక. ఇంకిప్పుడు లెసన్ లోకి వెళ్దాం, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే లతక్క చెప్పండి. పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారా? అయితే ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకూడదు. హోంవర్క్స్ పాఠం అయిపోయిన తర్వాత హోంవర్క్స్ చూస్తారు. ఇక ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి పాఠం మధ్యలో, మాకు డిస్టర్బెన్స్. రైట్ అమ్మా. ఓకే అమ్మా. పిల్లలు ఈ రోజు మరి చక్కటి పాఠం మీకు చెప్పాలనేసి నేను రెడీ అయ్యి వచ్చానమాట. మీకు ఒక చిన్న ప్రశ్న. మరి మీరు బైబిల్లోంచి కానీ లేకపోతే సొసైటీలోంచి కానీ
ఒక మరి మంచి ధనవంతులు బాగా అంటే మంచి ఒక ఇల్లు పెద్ద ఇల్లు భార్య పిల్లలు మరి బోల్డ్ అంత ధనము ఓకే బంగారము ఆస్తులు అన్ని ఉండి కూడా మరి సంతోషము సమాధానం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడన్నా చూసారా మీరు మన చుట్టూరు ఉన్న వాళ్ళ నుంచి కానీ లేకపోతే బైబిల్ నుంచి కానీ ఎప్పుడన్నా చూసారా మీరు అయితే ఈ రోజు మీకు అలాంటి వ్యక్తిని ఒక ఆయన్ని మీకు చూపించబోతున్నాను అన్నమాట మరి ముందుగా మనం ఒకసారి బైబిల్ చదువుకుందామా వాక్య పఠనం చేద్దాం ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము మరి 9వ వచనం చదువుకున్నాము అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది మరి కళ్ళు మూసుకుంటే ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం సరేనా పిల్లలు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నారు అందరూ సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమ గల తండ్రి గొప్ప దేవ ప్రభువ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం నాయన ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరి మీరు నేర్పబోయే విషయాలను ప్రభా నేర్చుకోవడానికి మేమందరము కూర్చుని ఉంటుండగా చక్కగా నీ బిడ్డలమైన మాకు బోధించండి నాయన మాకు బోధించి నీ బిడ్డలుగా ఏ విధంగా జీవించాలో మాకు సహాయం దయచేయండి ప్రభా మరి మంచి జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి అర్థం చేసుకుని గ్రహించేటువంటి జ్ఞానమును మాకు దయచేయండి ఆయురారోగ్యాలు సంతోషము సమాధానము ప్రభా నీ బిడ్డలమైన మాకు ఇమ్మని మరి ఇదిగో తండ్రి లెసన్ లో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని మీరే మాతో మాట్లాడమని ఏ స్నామ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే పిల్లలు మరి ఎవరికైనా గుర్తొచ్చారా ఎవరి గురించి నేను చెప్పబోతున్నానో ఎవరన్నా జస్ట్ చేయగలిగారా మరి బైబిల్లో నేను చెప్తాను అమ్మా పొట్టి చెక్క వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్ క్లాప్ మరి లెసన్ లోకి వెళ్దామా మరి ఇక్కడ ఈ పొట్టి జక్కయ్య అబ్బాలే చెప్పింది కదా ఈ పొట్టి జక్కయ్య గారు ఆయన చాలా ధనవంతుడు పిల్లలు గోల్డ్ అంత ఆస్తి ఉంది ఆయనకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి ఆయనకి కావలసినటువంటి అన్ని ఉన్నాయి ఆయనకి కానీ ఆయనకి ఏం లేదంట సంతోషం లేదు మరి మీకు తెలుసా ఎందుకు ఆయనకి సంతోషం లేదు మరి ముందు ఆయన ఉద్యోగం ఏంటో తెలుసుకుందాం అప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆయన ఉద్యోగం ఏంటంటే మరి అప్పట్లో మరి రోమ ప్రభుత్వం కింద ఆయన మరి ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు పన్నులు వసూలు చేసేవాడు అన్నమాట ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాం కదా హౌస్ ట్యాక్స్ కడతాము మరి మనం ఏం కొనుక్కున్నా సరే అందులో ట్యాక్స్ కడుతున్నాం మనం చూడండి తిని వస్తువులు కూడా ఇంక్లూడింగ్ ఆల్ ద ట్యాక్సెస్ అనేసి మనకి రాసి ఉంటాయి కదా మొత్తం రేటు అక్కడ వేసినప్పుడు అక్కడ రాసి ఉంటది అన్నమాట ఎంత ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నామా అప్పుడులో వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టేవారు అన్నమాట అయితే ఈ జక్కయ్య గారు ఏం చేసేవారంటే అప్పుడు రోమ ప్రభుత్వం పరిపాలిస్తుంది అప్పుడు ఈయన ప్రభుత్వానికి ఈ ఉద్యోగం చేస్తా ఉండేవాడు అన్నమాట ఈ పన్నులు మరి ట్యాక్స్ కట్టించుకోవటం అయితే ట్యాక్స్ కట్టించుకుంటూ ఏం చేసేవాడంటే ఒక 10 రూపాయలు కట్టించుకోవాల్సిన ప్లేస్ లో మరి 20 రూపాయలు కట్టించేసుకునేవాడు మరి 50 రూపాయలు కట్టించుకోవాల్సింటే 100 రూపాయలు కట్టించేసుకునేవాడు అలాగా ఎక్కువ ఎక్కువ మోసం చేసేసేవాడు అన్నమాట అక్కడ ఉన్నటువంటి మరి అజెరికోలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా చాలా మోసం చేసి ఎక్కువ ఎక్కువ పనులు వసూలు చేసేసి ధనవంతుడైపోయాడు అన్నమాట చాలా రిచ్ మ్యాన్ అయిపోయాడు అయితే మరి ఆయనకి అన్ని ఉన్నాయి మరి బజార్కి వెళ్ళాడు అనుకోండి ఆయనతో ఎవరు మాట్లాడట్లా ఆయన ఎవరు విష్ చేయట్లే నమస్కారం చూడు మంచి మంచి పోస్ట్ కదా ఏంటి ట్యాక్స్ కలెక్టర్ అంటే మంచి పేరే అయితే ఆయన ఎవరు గౌరవించట్లేదు ఎవరు నమస్కారం చేయట్లేదు
ఆయన పలకరించినా పలకరించట్లే ఆయన చూస్తే మరి గొనుక్కుని సణుక్కుని మొహంలా పక్కెట్టుకుని వెళ్ళిపోతారు. ఆయనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆయన ఇంట్లో తప్ప బయటకు వచ్చాడంటే ఆయనతో ప్రేమగా పలకరించే వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎవరో లేరమాట. సో ఆయనకి చాలా మనసులో బాధగా ఉండేది, ఏంటి వీళ్ళందరూ మొహం ఇలా తిప్పేస్తున్నారు, నాతో ఎవరు మాట్లాడరు, ఎవరు నన్ను మిస్ చేయట్లేదు అనేసి చాలా బాధగా ఉండేవాడు అన్నమాట. ఎప్పుడు మనసులో బాధ ఉండేది. అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈయన వీళ్ళందరి డబ్బులు దొబ్బేసి వాళ్ళ మోసం చేయటం ద్వారా నేను ధనవంతుడయ్యాడు అనేసి. సో అందుకని ఆయన ఎవరిని కూడా గౌరవించట్లేదు. అయితే అలా ఉండగా ఏమైందంటే ఏసయ్య జెరికోకి వస్తున్నాడు అనేసి మరి జక్కయ్య గారికి తెలిసింది. జక్కయ్య గారికి తెలిసినప్పుడు చాలా సంతోషపడిపోయాడు. ఏమనుకున్నాడంటే నేను తప్పకుండా అంటే ఏసయ్య గురించి అప్పటికే వినున్నాడన్నమాట, బాగా చక్కగా వినున్నాడు. సో ఏమైనా సరే నేను ఏసయ్యని కలుసుకోవాలి అనేసి దృఢంగా మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అయితే జెరికో మన రోజు వచ్చేస్తుంది, మరి యేసు ప్రభు గారు జెరికోకి వచ్చారన్నమాట. జెరికోకి వస్తే మరి జక్కయ్య లాగానే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మరి జెరికోకి వస్తున్నాడు అనేసి వాళ్ళందరూ కూడా విని చాలా మంది వచ్చేసారు. మరి జక్కయ్య ఒక్కడే కాదు, మరి చాలా మంది కూడా చూడటానికి యేసు ప్రభు గారిని వచ్చారన్నమాట. చూడండి ఎంత మంది ప్రజలు వచ్చేసారు ఏసయ్య చూడటానికి. అయితే మరి జక్కయ్య కూడా మరి చూస్తాం కదా ఎప్పుడు యేసు ప్రభు గారు వస్తారనేసి అలా చూస్తా ఉన్నాడు. అయితే జక్కయ్య గారు పొట్టి అయిన కదా మనందరికి తెలుసు, పరుగు పరుగున వచ్చాడు. వచ్చి చూడండి పాపం వాళ్ళందరూ చాలా పొడుగుగా ఉన్నారు, పాపం మధ్యలోకి ఇలా విడిపించుకున్నామనేసి చూస్తున్నారు కానీ ఎవరు వెళ్ళనివ్వట్లే, ఎవరు ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వట్లే. మరి ఎగురుతున్నాడు పాపం ఇలా ఎగురుతున్నాడు కానీ ఏసయ్య కనిపించట్లేదు. ఎగురుతున్నాడు పడుతున్నాడు, ఎగురుతున్నాడు పడుతున్నాడు కానీ ఏసయ్యానికి కనిపించదు. చూసారా పిల్లలు, పాపం ఒక మంచి పని చేద్దాం అనేసి అనుకున్నాడు చాలా కాలం తర్వాత కదా. మరి అంతకు ముందు మంచి పనులు చేశాడో లేదో తెలీదు, ఆయన ఏసయ్యని చూడాలనుకోవడమే ఒక మంచి పని. కానీ ఆటంకం వస్తుంది, చూసారా జనాలు అడ్డొచ్చేస్తున్నారు, ఎవరు ముందుకు వెళ్ళనివ్వడం లేదు, చాలా కష్టంగా ఉంది. మనం కూడా అంతే, ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్న ప్రార్థన చేసుకోవాలనుకుంటే అప్పుడే ఎవరొకరు వస్తారు, బైబిల్ చదవాలంటే అప్పుడే ఎవరొకరు పిలుస్తారు కదా. అలాగే రెండు మూడు సార్లు జరిగితే మనం ఏం చేస్తాం, విసిగిపోయి ఆ తర్వాత చేద్దాంలే అనుకుంటాం. కానీ పొట్టి జక్కయ్య గట్టి జక్కయ్య ఏం చేశాడు, ఆయన ఎంత ప్రయత్నించినా కుదరకపోయినా సరే ఏమనుకున్నాడంటే నేను ఏమైనా సరే ఏసైనా ఈ రోజు చూసి తీరాలి అనేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. వెంటనే ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. వెంటనే మరి అక్కడి నుంచి ఒక ఆలోచన నడిపించడం కోసం ఏం చేశాడంటే పరుగు మొదలు పెట్టాడు. పరుగు పరుగున వెళ్ళి అమ్మా గోడ వైపు తిరిగి ఎక్కువ మాట్లాడదు, అటువైపు మాట్లాడితే మాకు వినబడదు, కంప్యూటర్ వైపు తిరిగి అటువైపు ఉండేటప్పుడు మాట్లాడద్దు, ఇటువైపు తిరిగినప్పుడే మాట్లాడమ్మా, ఎందుకంటే అటువైపు తిరిగినప్పుడు మాకు సరిగ్గా వినబడట్లేదు. ఓకే పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి చెట్టు ఎక్కేసారు. మంచి ఆలోచన వచ్చింది కదా, ఈ దారంగానే యేసు ప్రభు గారు రావాలి, సో తప్పకుండా ఇలా కింద నుంచి వెళ్తే నేను ఏసయ్యని చూస్తాను అనేసి మరి ఆయనకి మంచి ఆలోచన వచ్చింది. వెంటనే చెట్టు ఎక్కిపోయి చక్కగా కూర్చున్నాడు. ఏసయ్య ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అనేసి అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ సమయం వచ్చింది చక్కగా, మరి ఏసయ్య ఆ చెట్టుకి వచ్చాడు. చెట్టు కిందకి ఏసయ్య వచ్చారన్నమాట. వచ్చి మరి జక్కయ్యని, జక్కయ్య జక్కయ్య దిగిరా కిందకి. జక్కయ్య పేరు ఎలాగేసయ్య తెలుసు కదా, ఎప్పుడు జక్కయ్యని యేసు ప్రభు చూడలేదు, యేసు ప్రభు అని
జక్కి చూడలేదు కదా, మరి ఆయన చక్కగా అక్కడికి వెళ్ళి జక్కియా జక్కియా అనేసి పిలిచారు, దిగిరమ్మనేసి కదా. మరి ఏసైకి జక్కి యొక్క పేరు తెలుసా ఏంటి? మనందరి పేర్లు తెలుసు కదా పిల్లలు, మనని అందరిని సృష్టించింది ఆయనే కదా. మరి ఆయన వెంటనే కిందికి దిగొచ్చుకుంటున్నారు. ఆయన కిందికి దిగి రాగానే మరి అప్పుడు ఏమన్నారంటే, జక్కియ మరి మనము మీ ఇంటికి వెళ్ళాల్సి ఉంది, మరి ఇంటికి వెళ్దాం అనేసి అన్నారన్నమాట. అలా అనగానే మరి ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు పిల్లలు. ఏమనంటే, అయ్యో మేము ఏసై కోసం వచ్చాం కదా ఇక్కడికి చూడటానికి, మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ పొట్టి జక్కి ఇంటికి వెళ్తానంటారేంటి యేసు ప్రభు గారు? ఆ పొట్టి జక్కి మోసగాడు కదా, మరి ఏసైకి తెలీదా ఈయన మోసగాడు అనేసి ఆ మోసగాడు ఇంటికి వెళ్తానంటారేంటి అనేసి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద సనుక్కున్నారండి పిల్లలు. మరి యేసు ప్రభు గారికి తెలుసా సంపిలండి? అన్ని తెలుసా ఆయనకి కదా. అయినా గాని వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు, మరి జక్కని తీసుకుని మరి జక్కి ఇంటికి వెళ్ళారన్నమాట. అప్పుడు జక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కి ఇంట్లో మరి ఏసయ్య మరి చక్కగా జక్కియ ఇద్దరు కూర్చుని ఉన్నారు. అయితే మరి యేసు ప్రభు గారు జక్కియని చూసి, జక్కియ నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు చెడ్డోడివి, నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అని మరి కోప్పడ్డారా జక్కియ మీద? లేదు పిల్లలు, అస్సలు కోప్పడలేదు, చాలా శాంతంగా చక్కగా మాట్లాడుతున్నారు. అయితే జక్కికి యేసు ప్రభు గారిని చూసినప్పుడు ఆ జక్కికి ఆయన తప్పులు ఆయనలో కనిపించిపోతున్నాయి, ఆయన తప్పులు ఆయనలో కనిపించింది. మనం చూడండి ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమైపోతా ఉంటది, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు మనకి వాళ్ళ మాటలను బట్టి అర్థమైపోతా ఉంటది కదా. అలాగే ఏసే మాటలు వింటుంటే, మరి ఏసైన మాటలు చెప్తున్న మాటలు వింటుంటే జక్కయ్యకి ఆ తనలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటే ఆయన ఏం చెప్పక్కర్లా, ఆయన చూస్తూ ఉంటే ఆయనకి మరి జక్కయ్యకి తన పాపాలన్నీ తను చేసిన తప్పులన్నీ తనకి గుర్తొచ్చేస్తున్నాయి. వెంటనే ఏమనుకున్నాడంటే, ఏసయ్య మరి నేను చాలా తప్పులు చేశాను, మరి ఎవరి దగ్గర అయితే నేను మరి డబ్బులు ఎక్కువగా తీసుకున్నాను ఆ తీసుకున్న దానికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను, మరి ఎవరి దగ్గర అయితే నేను మరి పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా ఆస్తిలో సగం ఆస్తి అంతా కూడా మరి పేదలకి పంచిపెట్టేస్తాను అనేసి ఇవన్నీ ఏసుప్రభు గారు అడిగారా? అడగలేదు. అంటే తాను హృదయంలో పశ్చాత్తాపం వచ్చి తన తప్పులన్నీ తను గ్రహించుకొని ఏసైకి విషయాలన్నీ కూడా చక్కగా చెప్తా ఉన్నాడు మాట, నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అనేసి మరి ఏసైకి చెప్తా ఉన్నాడు మాట. అలా చెప్తా ఉన్నప్పుడు అయితే మరి ఇంకా ఆ రోజు గడిచిపోయింది, ఏసుప్రభు వారు వెళ్ళిపోయారు. అయితే నెక్స్ట్ మార్నింగ్ ఏమైందో తెలుసా పిల్లలు? మరి జక్కియ ఆ మార్కెట్ లోకి వెళ్ళి ఆ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఇదిగమ్మా నీ దగ్గర నేను మరి మోసం చేసి నేను ఇంత డబ్బు తీసుకున్నాను కదా, దీనికి 4 రెట్లు అనేసి ఆమెకి ఇచ్చేస్తున్నాడు, మరి ఆయనకి ఇచ్చేస్తున్నాడు, మరి పేదలకి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళందరికి ఆశ్చర్యం వేస్తుంది, ఏమైంది జక్కికి మొన్న నిన్నటి దాకానేమో మనల్ని అందరినీ మోసం చేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడు కదా, మనల్ని అందరినీ మోసం చేశాడు కదా, ఇప్పుడేంటి తను మోసం చేసినవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడు, ఏమైంది? అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. ఏమని గుర్తొచ్చింది? ఏసే నిన్న మరి జక్కి ఇంటికి వెళ్ళాడు కదా, అందుకనే మరి జక్కికి మరి మంచి మనసు వచ్చింది అనేసి వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. మరి అప్పుడు అనుకున్నారు, అయ్యో ఏసైని తప్పుగా మాట్లాడమే, ఏసైనా మరి ఆ పాపి అనేటువంటి జక్కి ఇంటికి వెళ్తే మరి మంచోడైపోయాడు జక్కియ, ఏసయ్య అంత గొప్పోడు అనేసి మరి దేవుని గొప్పతనాన్ని గురించి వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. చూడండి పిల్లలు, మరి జక్కి ఇంటికి మరి యేసు ప్రభు గారు వెళ్తే జక్కియ మంచోడైపోయాడు కదా. మరి ఇప్పుడు మన ఇంటికి మన ఇంటిగా మన మనసుల్లోకి కదా, ఎప్పుడు ఏసి ఎక్కడ ఉన్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. ఇప్పుడు మరి ఇంటికి వెళ్తేనే జక్కి అంత మంచోడు అయిపోతే మన హృదయంలో ఉన్నటువంటి ఏసే కదా, ఏసే మన హృదయంలో ఉంటే మనం ఇంకెంత మంచోళ్ళం అయిపోవాలి, ఇంకెంత మంచిగా ఉండాలి అవునా?
అంటే ఏసైలాగా అయిపోవాలన్నమాట మనం. ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా మరి స్వచ్ఛంగా నిజాయితీగా యథార్థంగా మరి అందరితో ప్రేమగా అందరినీ క్షమిస్తూ అందరినీ ప్రేమిస్తూ కదా ఏసే గుణాలన్నీ కూడా మనలో ఉండిపోవాలి అనా పిల్లలు. మరి మనం అలాగ ఉంటామా ఇక్కడి నుంచి? ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏసే మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏసేలాగానే ఉండాలి. ఏసే గుణాలనే మనం కలిగి ఉండాలి. తెలుసుందా పిల్లలు? మన అయితే ఇక్కడ చూడండి ఏసయ్య మరి ఆ యొక్క జెరికోలో ఎంతో మంది ఉన్నారు కదా పిల్లలు. మరి ఆ అంత మందిని వదిలేసి మరి వేతికి వేతికి జక్కయ్య కోసం జెరికో ఏసయ్య వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏసీ పనది ఏమన్నారు మరి 99 మంది నీతి మంతుల కంటే ఒక పాపి రక్షించబడ్డాన్ని బట్టి పరలోకంలో చాలా సంతోషం కలుగుతుందంట, చాలా ఆనందం కలుగుతుందంట కదా. మరి చాలా సంతోషం కదా జక్కీ కోసం మరి ఆ ఊరు వచ్చారు ఏసయ్య. మరి ఇదిగో మనం కూడా అలాగే ఏసేలా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి, ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. మరి ఎవరైనా తట్టుకోతూ ఉంటే వాళ్ళని మనం నెమ్మదిగా మళ్ళీ మనతో చేర్చుకొని మన వైపు దేవుని వైపు మనం వారిని నడిపించాలన్నమాట. సరేనా పిల్లలు? మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుని ముందు మీకు కంఠత వాక్యం ఇస్తాను. కంఠత వాక్యం ఏంటంటే, For the Son of Man came to seek and save the lost. Luke 19 chapter 10th verse. అది మనకి తెలుగులో లూకస్ వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పింది. ఇంకోసారి చదువుతానండి. నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పింది కదా. మరి జెరికోలో ఎంతమంది ఉంటే మరి జక్కయ్య పాపము నశించిపోతున్నాడు అనేసి ఆయన కోసం వచ్చారు కదా. మరి అన్ని గొర్రెలు ఉంటే అక్కడ తప్పిపోయిన గొర్రె కోసం పనిగట్టుకుని వెళ్ళారు కదా ఏసయ్య. చూడండి, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. ఇది మీరు రేపు మీకు హోంవర్క్ మాట. మరి ప్రార్థన చేసుకుందామా? హోంవర్క్ చేస్తే మీరు చూస్తారా రేపు? తప్పకుండా చూస్తామండి. ఓకే, అయితే రేపు అంతా ఉండాలి ప్రారంభం నుంచి చివరి వరకు. అలాగే సార్, అలాగే అండి. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తి మంతుడ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభువా, మరి అవును తండ్రి, నీ వలే మంచి గుణాలను మేము కలిగి నీ బిడ్డలము గనుక మరి నీ యొక్క గుణ లక్షణాలను కలిగి నీ యొక్క ప్రేమను కలిగి ప్రభా నీ వ్యక్తి మరి స్వభావంతో నీవు ఉన్నావు ప్రభా. మేమును అట్టి స్వభావంతో నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించి మిమ్మలను మహిమపరిచి గనపరిచినట్లు ప్రభా నీ బిడ్డలమైన మమ్మలను వాడుకోనమని మా ద్వారా మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోనమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి లెసన్ నేర్పించారు. నాని ఇంకా ఎవరు హ్యాండ్ రేస్ చేశారు? హోంవర్క్స్ ఇంకా ఎవరికి చెక్ చేయలేదు అని ఒకసారి చూపించండి. క్రిస్సి వారిది చెక్ చేయలేదు. అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాలి ప్రజ్వల. ఏంటది? ఓకే అమ్మా, బాగా చేసుకుందాం. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు. చూపించింది పాపం దాకా. ఓకే నాన్న, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. మీరు రోజు అనౌన్స్ చేయండి అక్క, అబౌట్ 150 రోజు పక్కన చేద్దాం. పిల్లలు, మనకి మరో సెలబ్రేషన్ ఎదురుగా ఉంది కదా. నిన్న నిమ్మక్క ఎవరు, ప్రజ్వలక్క టీవీలో కూడా చెప్పింది కదా మీకు. ఓకే, అందరికి హ్యాపీ కదా ఈరోజు. నేను చెప్తే బాగదన్నా. కెమెరా బొమ్మ పక్కన చిన్న యారో ఉంటుంది కదా, అది నొక్కి పైకి
ఫిల్టర్ వీడియో ఫిల్టర్ నొక్కండి. ఓకే పిల్లలు, మనం సెప్టెంబర్ 2 మంచి సెలబ్రేషన్ డే రాబోతా ఉంది. ఈసారి వెరైటీగా మనం ఏంటంటే మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేయటం లేకపోతే లెసన్ చెప్పటం అవన్నీ కాదు, మీరు ఈ 150 డేస్ లో లేకపోతే 100 డేస్ సెలబ్రేషన్ అయిన తర్వాత 50 క్లాసెస్ అయినాయి కదా, ఈ 50 క్లాసెస్ లో మీరు ఇంకా ఇంకా ఏం నేర్చుకున్నారు మీ మమ్మీ డాడీ ద్వారా మేము వినాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పటం కాదు, మీ మమ్మీ డాడీ మీలో బిహేవియర్ లో తేడా వచ్చిందా లేదా, మీరు బైబిల్ రెగ్యులర్ గా చదువుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, ఇలాంటి అనేక విషయాలు మేము ఎలా చెప్తున్నామని కాదు, అసలు వింటున్నది పిల్లలు మీరు గ్రహిస్తున్నారా లేదా అని మీ మమ్మీ డాడీ గాని మీ నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు మావయ్యలు ఎవ్వరు ఉంటే వాళ్ళు మాతో మాట్లాడాలి ఆ రోజు. ఎప్పుడు? సెప్టెంబర్ 2. ఎన్నో రోజు మనకు అది 150th డే, 150వ రోజు. గుర్తుందా మీకు అందరికి? ఆర్ యు రెడీ? వావ్ సూపర్. మేమైతే చాలా చాలా ఎదురు చూస్తున్నాం, మీ పేరెంట్స్ అందరినీ కూడా కలవాలి. మీరు ఎవరైనా నల్లరి చేస్తున్నారా, మాట వింటలేదా, ఏంటి, అన్ని విషయాలు ఆ రోజు మాకు తెలుస్తుంది. ఓకేనా పిల్లలు? మరి మమ్మీని, మమ్మీ నువ్వు ఇలాగే చెప్పు అలాగే చెప్పాను అనొద్దు, మమ్మీ ఎలా చెప్తారో మీరు ఎలా ఉంటారో అవన్నీ చెప్తారు, అవన్నీ మేము వింటాము. అప్పుడు మరలా మేము ఇంకా ఏం లెసన్స్ చెప్పాలి, ఏం అవసరం, అవన్నీ కూడా మేము ఆలోచిస్తాం. ఓకేనా పిల్లలు? ఓకే, మరి మర్చిపోకండి, మమ్మీ డాడీ ఆ రోజు ఏమీ ప్లాన్లు పెట్టుకోవద్దనండి, బయటకు వెళ్ళడానికి ఇంట్లోనే ఉండమనండి, ఈవినింగ్ 4 to 5. వీలైతే మనం కొంచెం ముందుకు వెళ్దాం, టైం మార్చుకుందాం ఆ రోజు, లేదు అని అంటే ఇదే టైం ఉంటుంది యాజ్ యూజువల్ గా. సో ఎవరు మిస్ అవ్వద్దు, మీరు మిస్ అవ్వద్దు. మనకి నెట్వర్క్ లేక కొన్ని రోజుల నుంచి రాని పిల్లలు లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఉండి రాని పిల్లలకు కూడా మీరు చెప్పండి, మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉండి ఆ రోజు అందరం ఎక్కువ మందిని గ్యాదర్ అవుదాం. ఓకేనా పిల్లలు? ఆల్ ది బెస్ట్, బి రెడీ. థాంక్యూ సో మచ్ అక్క, ఎక్సైటెడ్ ఫర్ దట్ డే. ఓకే పావని అక్క, క్లోజింగ్ ప్రేయర్. అయితే చార్లెస్ వాళ్ళ మదర్ బర్త్డే అంట అక్క, అన్మ్యూట్ చేయాలంటరా? ఓకే చార్స్ వాళ్ళ మదర్ బర్త్డే, అలాగే పెద్దమ్మకి బ్రీతింగ్ ప్రాబ్లమ్, అలాగే వాళ్ళ రిపోర్ట్స్ కోసం కూడా. గ్రేస్ వాళ్ళు ఏంటో చెప్తున్నారు. ఎవరక్క? అన్న గ్రేస్ చెప్పలేదక్క. ఏంటి, 1 మినిట్ లో చెప్పాలి, 1 సెకండ్ లో ఎల్డి అప్పుడు అయిపోయింది. అయ్యో ఎవరి బర్త్డే అమ్మా? ఎవరి బర్త్డే నానా? తనిష్క అక్క. తనిష్క బర్త్డే, ఓకే అమ్మా. ఓకే ఎస్, మరి ఇంగ్లీష్ లో ప్రేయర్ ఎవరు చేస్తారు ఒకసారి చెప్తారా? ఇంగ్లీష్ లో లాస్ట్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందామా? క్లోజింగ్ ప్రేయర్ అందరూ మోకరించండి, ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసేయండి, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఈ దినమున నాయన ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా ప్రభు మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మ నడిపింపును ప్రభు మాకు ఇచ్చి ప్రభు ఈ కార్యక్రమాన్ని అంతటినీ నాయన విజయకరంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు ఈ దినమున నాయన యాక్షన్ సాంగ్ ద్వారా ప్రభు అటు రీతిగానే నాయన బిడల హోమ్వర్క్స్ ద్వారా మీరు మహిమను పొందారని మేము నమ్ముచున్నామయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు దినమున చెప్పబడిన లెసన్ బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు నాయన, జక్కయ్య ధనవంతుడు ప్రభా, కానీ సంతోషం లేకుండా ఉన్నప్పుడు ప్రభా అయ్యా తండ్రి అతని ఇంటికి నువ్వు వెళ్ళి నువ్వు దర్శించినప్పుడు ప్రభా అయ్యా తండ్రి తనలో ఎంతో మార్పు నాయన, ఎన్నో విషయాల్లో ప్రభా తను మార్చబడ్డారు ప్రభా అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినమున ప్రభా బిడలందరూ కూడా ప్రభా నాయన జక్కయ్య నాయన తన హృదయంలో నేను మిమ్మల్ని చేర్చుకున్న రీతిగా ప్రభా ఎప్పుడైతే తనలో మార్పు వచ్చిందని నాయన బిడలందరూ గ్రహించారు నాయన, ఆ యొక్క గ్రహింపును నాయన బిడ్డలందరికీ మీరు తెలియచేస్తున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలందరూ కూడా నాయన మిమ్మల్ని హృదయంలో చేర్చుకుని ప్రభు నాయన మీకు ఇష్టకరంగా ప్రభు నాయన జీవించడానికి సహాయం చేయండి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు ఈ దినమున ప్రభు లెసన్ చెప్పిన లతా గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను ప్రభు చక్కగా మంచి జ్ఞానంతో మీరు నింపండి ప్రభు, మీ యొక్క ఆత్మ అభిషేకం తనకు దయచేయండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
ఇదిగో ప్రభా ఇంకను ప్రభా ఈ దినమున నిషిత రిషితాన్ని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అయ్యా వారి రిపోర్ట్ ను రానయ్యుంటుండగా దేవా పరిశుద్ధాత్ముడ సహాయం చేయండి నాయన. అయ్యా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా వారికి నెగిటివ్ రిపోర్ట్ ని మీరు దయచేయండి తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిలో నాయన తండ్రి ఇదిగో మీ పాదాలు పట్టుకుంటున్నాము జ్ఞాపకం చేసుకోండి నాయన. అటు రీతిగానే నాయన వారి పెద్దమ్మ గారి గురించి వారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగి ఉండగా ఎస్ అయ్యా తండ్రి మీ పాదాలు చెంత పెట్టుకుంటున్నాము నాయన. అయ్యా కుటుంబం అంతటివి కూడా ప్రభా నాయన పాజిటివ్ లో ఉన్నారని తెలిసింది ప్రభా. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారి యొక్క దోషములు అతిక్రములు పాపములు బట్టి నాయన. అయ్యా తండ్రి క్షమాపణ అడుగుతున్నాము నాయన, దయతో క్షమించండి ప్రభా. అయ్యా వారిని మీరు దర్శించండి నాయన, త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా అటు రీతిగానే నాయన పెద్దమ్మ గారికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందని బిడ్డలు చెప్పారు నాయన. అయ్యా మీరు సహాయం చేయండి నాయన, ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లము ఏ సమస్యలు కూడా లేకుండా దేవా తండ్రి సహాయం చేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం నా కుటుంబానికి మీరు ఇవ్వండి తండ్రి, గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో నాయన మరొక మారు ఇదిగో ప్రభా తనిష్కాని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. అయ్యా బిడ్డ జన్మదిన వేడుకి దినమున జరుపుకుంటుండగా దేవా బిడ్డకు మీరు ఇచ్చిన నాయన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డని మీరు ఎదిగింపచేయండి, వర్ధలింపచేయండి. ఇంకా మనుషుల దయందు దేవుని దయందు బిడ్డని మీరు ఎదిగింపచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ప్రభా చార్లెస్ కూడా ప్రభా ప్రార్థన సహాయం అడిగి ఉండగా దేవా అయ్యా తండ్రి బిడ్డ చక్కగా ప్రతి దినము ఎంతో నైనా నేర్చుకుంటున్నాడు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. మీలో ఎదుగుచున్నాడు దేవా మీకు వందనాలు. అటు రీతిగానే వారి యొక్క తల్లి గాని దివ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా దివ్యకి మీరు ఇచ్చిన నాయన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకను ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయండి నాయన దేవా. మీ చిత్తం అయితే నాయన తండ్రి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ నాయన తండ్రి తను పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. బిడ్డ ఆశగా ఉంది ప్రభా తండ్రి ఇదిగో ప్రభా, కానీ ఏమి చేయలేమని భయం కూడా ఉంది ప్రభా నాయన. ఇదిగో నాయన తండ్రి అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా నాయన తండ్రి. ఇదిగో ఆశ కలిగి ఉంటే మీరు ఆశను తీరుస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభా నాయన. దివ్య నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను నాయన, జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తన ఆశను మీరు తీర్చండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకతో మీ ఆత్మతో నింపమని నాయన చక్కగా నాయన బలం కలిగి శక్తి కలిగి నాయన కుటుంబాన్ని కట్టుకుంటానికి సహాయం చేయమని ప్రభు. అయ్యా రీతిగానే ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇప్పటి వరకు మీరు జరిగించుకుని కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ నాయన గణపరుస్తూ మహిమపరుస్తూ దేవా అయ్యా శాలేమయ్య గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ఇంకను ప్రభు మంచి ఆరోగ్యముతో అలంకరింపచేయండి నాయన. మీ శక్తి మీ బలము మీ జ్ఞానముతో నింపండి ప్రభు. ఏడింతల ఆత్మచేత మీరు అభిషేకించుకుని తండ్రి మీకు వందనాలు నాయన. ఇదిగో నాయన ఆ కుటుంబాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అయ్యా రీతిగానే నాయన నిర్మలకని శ్యామలకని నాయన ప్రజలని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. మీకు వందనాలు నాయన. ఇదిగో ఎంతో చక్కగా నాయన ఈ కార్యక్రమాన్ని వారు నడిపిస్తుండగా దేవా ఇంకా మరింత నాయన మీ జ్ఞానాన్ని వారికి ఇచ్చి ప్రభు రానోయిన దినాల్లో ఇంకా ఈ గొప్పగా పరిచర్య జరిగించడానికి సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే ఎవరిని బిడ్డలు నాయన తండ్రి ఈ ప్రోగ్రామ్ గురించి ప్రయాసపడుచున్నారో వారందరినీ మీరు దీవించండి ప్రభు. అయ్యా మీ ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండండి, త్వరగా కంప్లీట్ చేసుకుని మా మధ్యకి రావడానికి సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధులు అందరము కలిసి చక్కగా ఆనందించే కృపా ధన్యత భాగ్యముని మా అందరికీ దయచేయమని వేడుకుంటు ప్రభా. ఈ దినమని ఎంతమంది అయితే రాలేకపోయి ఉన్నారో దేవ దయతో నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, మళ్ళా రేపటి దినమన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధులు మేము కలుసుకోవడానికి సహాయం చేయమని ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంగా బలహీనంగా ఉంటున్నారో ప్రభా, ప్రతి ఒక్క హృదయాంతరంగాన్ని మనసులు మీరు ఎరిగిన దేవుడు గనుక ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన, బలపరచండి దీవించండి మహిమను పొందమని తండ్రి. ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంచు, మీకే ఆరోపించుకుంచు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తల్లి అన్మ్యూట్ చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము, మా రుణస్థులము మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatthandrika prema,
మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ అందరికీ, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆమే. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ద బెస్ట్. అమ్మ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను అంకుల్.